వరంగల్లో ఇబ్బంది పెడుతున్న అధికారుల పేర్లు నోట్ చేసి పెట్టుకోండి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వరంగల్ పశ్చిమ దళిత గిరిజన ఆత్మగౌరవ ర్యాలీలో ఆయన మాట్లాడారు. ముందుగా కాంగ్రెస్ నేతలతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీ ప్రారంభించారు. సీఎం కేసీఆర్ ఎల్లప్పుడూ సీఎంగా ఉండరన్న విషయాన్ని పోలీస్ అధికారులు గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. ఇబ్బంది పెట్టిన వారి పేర్లను నోట్ చేసుకోండి అని సంగతి కాంగ్రెస్ అధికారులు వచ్చాక ఇక చూసుకుందామంటూ ఘాటుగా స్పందించారు. సీఎం కేసీఆర్ పథకాలు కోడికి మసాలాలు పూసి వెల్లడిస్తున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. కేవలం హుజూరాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధు పథకం అమలు చేస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి వర్తాసు పలికి మనం డిస్టర్బ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. నేను అది కొంతమంది పోలీస్ అధికారులు చాలా సందర్భాల్లో చెప్పిన అధికారం ఎప్పుడు ముఖ్యమంత్రే ఉండడు. కేసీఆర్ కేసీఆర్ దిగిన రోజు ఈ వరంగల్లో ఉన్న టీఆర్ఎస్ నాయకులకు వర్తాసు పలికే కొంతమంది పోలీస్ అధికారులు సిరిప్ నోట్ చేసి పెట్టుకోండి. అంతే అధికారం వచ్చిన రోజు మన తలాకింద మనం చూపెడతాం. అధికారం ఏమి భయపడాల్సిన అవసరం లేదు. ఏ పోలీస్ మనకు ఆ టీఆర్ఎస్ వత్తాల్సి మనల్ని ఇబ్బంది పెట్టే ఏ పోలీస్ అధికారి ఇబ్బంది పెట్టలేడు. ఒక ఒక కేసు పెడతాడు, సెక్షన్ పెడతాడు, 10 రోజులు మాట 15 రోజులు పెడతాడు. ఒక మనల్ని జీవితాంతమైన జైల్లో పెట్టాడు కదా. కానీ మనం అధికారం వచ్చిన రోజు ఆ పోలీసు ఏ అధికారైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులను ఇబ్బంది పెట్టిండో